బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ యువ ఘర్షణ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం హైదరాబాద్ సరూన్ నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ గర్జించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రియాంక గాంధీకి భారీ సంఖ్యలో యువతతో స్వాగతం పలికేలా పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రియాంక పాల్గొనే బహిరంగ సభకు కూడా భారీగా జనాన్ని సమీకరిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఫస్ట్ టైం రానున్న సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ప్రియాంక మరికాసేపట్లోనే ప్రియాంక గాంధీ మరికాసేపట్లోనే హైదరాబాద్ రానున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆమె నేరుగా శంషాబాద్ కాకుండా బేగంపేట ఎయిర్పోర్ట్కు షెడ్యూల్ మారింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సరూన్ నగర్ వరకు కూడా ఆమె హెలికాప్టర్ ద్వారా వెళ్ళినారు. హెలికాప్టర్కి నేరుగా సభా ప్రాంగణానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరికాసేపట్లోనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా శ్రీకాంతాచార్య విగ్రహం దగ్గర నివాళులు అర్పించి ఇక్కడికి పాదయాత్రగా రానున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారని చెప్తా ఉన్నారు. ఇక్కడ సరూన్ నగర్ స్టేడియం సభా ప్రాంగణానికి శ్రీకాంతాచారి ప్రాంగణంగా నామకరణం చేశారు. లోపలికి వెళ్ళేటువంటి దారులు కావచ్చు, ఇక్కడ మొత్తం శ్రీకాంతాచారి పేరు పెట్టినటువంటి పరిస్థితి. మనం ఒకసారి ఆసక్తిగా చూసిన సభకు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంతో వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈరోజు ఒక చేత కాంగ్రెస్ పార్టీ జెండా, మరో చేత హనుమాన్ జెండా పట్టుకొని జై బజరంగ్ బలి అంటూ నినాదాలు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఇంకో శ్రీకృష్ణుని శ్రీరాముని వేషధారణలో కూడా కొద్దిమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా సభకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీతో దిగినటువంటి ఫోటోలను చేత పట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియాంక గాంధీ వస్తున్నటువంటి ఈ సభకు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ ద్వారా తెలంగాణ యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టడంతో పాటు యువ డిక్లరేషన్ ను ప్రకటిస్తామనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు బజరంగ బలి అంటూ హనుమాన్ జెండా పట్టుకోవడం కారణం ఏంటి? మేము ఎప్పుడు కూడా బజరంగ బలికి వ్యతిరేకం కాదు. మేము బజరంగ దళిని నమ్ముతాం. వి బిలాంగ్స్ టు హిందూ. మేము హిందువులం. భారతదేశంలో బీజేపీలు ఉంటేనే హిందువులు, లేకపోతే కాదు అనే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బజరంగ్ దళ అనే ఒక ఆర్గనైజేషన్ ని బ్యాంగ్ చేస్తా అని చెప్పారు. ఎందుకంటే దాని వల్ల వందలాది మంది చనిపోయినారు బయట. ఈ హిందూ ముస్లిం తేడాల వల్ల ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా ఇది చాలా వ్యాపించి మాలాంటి యువకుల ప్రాణాలు తీస్తున్నారు. మోదీ చేసే రాజకీయాల వల్ల మాలాంటి యువకులకే ఇబ్బంది తప్ప వేరే ఎవరికి ఇబ్బంది కాదు. ఈరోజు హనుమంతుని నేను పూజిస్తా, ప్రతి శనివారం నేను గుడికి పోతా, ప్రతి మంగళవారం నేను గుడికి పోతా, ప్రతి రోజు నేను మా ఇంట్లో హనుమంతుని పూజ చేస్తా. కానీ నేను కాంగ్రెస్ వాడైనా మాత్రాన పూజ చేయొద్దని రాసిందా? ఏ మోదీ, నరేంద్ర మోదీ, నువ్వు వానరుని కావు, నువ్వు ఏమంటారు అయోధ్యలో ఉండలేవు, నువ్వు రామునికి వారసునివి కావు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు శ్రీరామునికి చేయకూడతాడు, దేశంలో ప్రతి ఒక్కడు హనుమంతునికి చేయకూడతాడు. మోదీ నీ ఇంటి పేరు కాదు హిందూ. ఈ దేశంలో ఉండే మేమందరం కూడా హిందువులం. అదే అలాగే మేము ముస్లింలకు, క్రైస్తవులకు అందరికీ సాధిస్తాం. మేము అందరికీ బలమిచ్చే హిందువులం మేము, కానీ విడదీసే హిందువులం కాదు. మేము సెక్యులరిజాన్ని పాటిస్తాం. బజరంగ బలికి జై కొడతాం. జై బజరంగ బలి. దేశంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటిది బీజేపీ ఆరోపణ. అనా బీజేపీకి ఏం దొరకలేదు. కర్ణాటకలో మేము ఫ్రీ కరెంట్ ఇస్తానని మర్చిపోయారు. మహిళలకు బస్సు ఫ్రీ అనేది మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయారు పబ్లిక్. అంటే మేనిఫెస్టోని చూడొద్దు, కేవలం హిందూ అని పేరుతోని ఓటేయరు అని చెప్పి అడుగుతున్నారు. అన్న ఈరోజు హిందూ అని ఓటేస్తాం, రేపు పొద్దున మాకు పథకాలు ఎడికైనా వస్తాయి. ఇదే కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. పథకాలు అందక ఈరోజు 60% 40% కమిషన్ అంటున్నారు. ఆ కమిషన్ల రాజ్యం తీసుకొస్తామా?
లేకపోతే ఈరోజు మేనిఫెస్టోని చూసి ఓటేమని చెప్పి మేము అడుగుతున్నాం. కానీ వీళ్ళు దేవుని ముఖం చూసి మమ్మల్ని మళ్ళీ విడదీసి ఓట్లాడదామని ప్రయత్నం చేస్తున్నారు. మేము విడిపోము, కలిసే ఉంటాం, కాంగ్రెస్నే గెలిపిస్తాం. ఇది ప్రధానంగా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. హిందూ మతం అనేది బీజేపీ పేటెంట్ కాదు, మేమంతా కూడా హిందువులమే, హిందూ మతాన్ని మేమంతా కూడా రోజు హనుమాన్ను శ్రీరాముని పూజిస్తాము, కాబట్టి దీన్ని మతం లంగు పొలిమి ఓట్లలో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనేటువంటి ఆరోపణ వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శ్రీకాంతాచార్య విగ్రహం దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా నిరసన ర్యాలీ, నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నిరసన ర్యాలీ మనం చూసాం గతంలో ఈ మీటింగ్ కంటే ముందు రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో, అలాగే నల్గొండలో, తర్వాత ఖమ్మంలో, మహబూబ్ నగర్ లో నిరుద్యోగ నిరసన ర్యాలీలు చేపట్టినటువంటి అంశాన్ని చూసాం. అవి పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయి. ఈ రోజు కూడా నిరుద్యోగ నిరసన ర్యాలీకి మరికాసేపట్లోనే రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. శ్రీకాంతాచార్య విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి వేలాది మందితో ఇక్కడ వరకు కూడా ర్యాలీగా రానున్నారు. హెలిప్యాడ్ వద్ద ప్రియాంక గాంధీని రిసీవ్ చేసుకుని దాని తర్వాత యువ సంఘర్షణ సభను ప్రారంభించనున్నారు. యువ సంఘర్షణ సభలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండి చనిపోయినటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద ఇన్సూరెన్స్ చెక్కులు అందజేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి క్రమంలో 2 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎవరైతే బాధితులున్నారో వాళ్ళందరూ